నమస్తే, వంటల ప్రపంచం బీర్ బిర్యానీకి స్వాగతం. మనిషికి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. ఆకుకూరలు తింటే ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది. 4 రకాల ఆకుకూరలతో పకోడీ చేసే విధానం తెలుసుకుందాం. పకోడీకి కావలసిన వస్తువులు: 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ మొక్కజొన్న పిండి, 1 కప్ తోటకూర, 1 కప్ గంగవాయల కూర, 1 కప్ చుక్కకూర, 1 కప్ పాలకూర. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లమెల్లుల్లి పేస్ట్, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర వేసుకోవాలి. ముందుగా ఈ 4 రకాల పిండి ఒక బౌల్లో పోసుకున్నాం. ఈ 4 రకాల ఆకుకూరలు వేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్ల అల్లమెల్లిగడ్డ పేస్ట్, 2 స్పూన్స్ల కారం అండి, 2 స్పూన్స్ల ఉప్పు వేసుకుందాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుందాం 1/2 టీ స్పూన్. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. పకోడీ చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. కాగుతున్న ఆయిల్లో ఇప్పుడు పకోడీ వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. కరకరలాడే ఆకుకూరల పకోడీ రెడీ.